हाई फ्रेंड्स, दिस इज कावी, वेलकम बैक टू मई चैनल। अंदर एला व्लॉग मैं एव्री इयर इंडिया नीचे सऊदी वेटू ईटम्स तस्कोस्ता पैकिंग अनेस्ता वीडियो चूपा मेन इंपारटेंटेवे चूपन वीडियो नैन मुदे चपेस्टे वीडियो चूसिन तरह प्लीज़ वीडियो शेयर चेयंडी। मीरु शेयर चेसिनट्लयिते व्यूस अनेवि पेरुगुतायि, अप्पुडे नेनु पेद्द वीडियोस रेग्युलर गा पेट्टडानिकि ट्राई चेस्तानु। अंदुकने चाला लेट गा पेडुतुन्नानु वीडियोस अनेवि, वीकली वन्से पेडुतुन्नानु अन्नमाट, शार्ट वीडियोसे पेडुतुन्नानु। प्लीज़ कमेंट चेयंडी, शेयर चेयंडी। अंड इप्पुडोच्चेसि मम्मी एव्री इयर सुन्नुंडलु चेस्तदि, अदि इंट्लो प्रिपेर चेसिन नेय्यितोनेन अन्नमाट। ఈ ఇయర్ నేను ఎక్స్ట్రాగా అరిసెలు కూడా చేయమన్నాను, ఎందుకంటే నాకు లాస్ట్ ఇయర్ ఎందుకనో అరిసెలు తినాలనిపించింది, ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు అందువల్ల అరిసెలు తినాలనిపించింది। ఈ ఇయర్ మమ్మీ ఇంటికి వస్తాను కదా, నాకు అరిసెలు చేసి పెట్టాలి, నేను అవే తీసుకొస్తానని చెప్పి ముందుగానే మమ్మీకి చెప్పేశాను। అందుకని చెప్పి మమ్మీ అరిసెలు చేస్తుందన్నమాట। అరిసెలు, సున్నుండ్లు ఇవన్నీ కంపల్సరీగా మేము, మనకి మిగిలిన స్వీట్స్ అన్ని ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇలా హోమ్ మేడ్ స్వీట్స్ ఎక్కడ దొరకవు కదా మమ్మీ చేసినవి, అందుకనే కొన్ని స్వీట్స్ ఇంట్లో చేపించుకుంటాను। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మెయిన్ గా నేను తీసుకొచ్చేవి కిచెన్ కి సంబంధించి అన్నమాట, లేడీస్ కి బాగా యూస్ అవుద్ది। ఒడియాలు, కారం, పచ్చళ్ళు ఇవన్నీ కంపల్సరీగా తీసుకొస్తాను। అవి ఎవ్రీ ఇయర్ బాక్స్లో ప్యాక్ చేసేవాళ్ళమి, లాస్ట్ ఇయర్ నుంచి ప్యాకెట్స్లో ప్యాక్ చేస్తే కొంచెం స్పేస్ అనేది మనకు కలిసి వస్తుంది కదా అని చెప్పి ప్యాకెట్స్లో ఇలా క్యాండిల్ పెట్టి మేము ప్యాక్ చేస్తున్నాం అన్నమాట। లాస్ట్ ఇయర్ డాడీ చేశారు, ఈ ఇయర్ నేనే చేసేస్తున్నాను। అండ్ మెయిన్గా మేము తీసుకొచ్చే పచ్చళ్ళు చూపిస్తాను, ఒకటి మెయిన్గా టమాటా పచ్చడి, అండ్ ఇది ఆవకాయ తొక్కు పచ్చడి, నెక్స్ట్ వచ్చేసి కారం, మసాలా కారం అన్నమాట, నెక్స్ట్ ఇది కూడా పచ్చడి ప్రాన్ పిక్కిల్, అండ్ ఇది వచ్చేసి గోంగూర పచ్చడి, ఇంకొకటి ఒకటి పచ్చికారం, ఒకటి మామూలు కారం అన్నమాట, రెండు రకాల కారాలు, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో పట్టుకొస్తాను కారం ఒకటి, ఇది నార్మల్ ఆవకాయ అన్నమాట। ఇవన్నీ వన్ ఇయర్ ముందు నుంచే మమ్మీ సమ్మర్ వస్తుంది కదా, సమ్మర్ టైంలో నా కోసం మంచిగా ప్రిపేర్ చేసి ఉంచుతుంది అన్నమాట। మేము జూలై ఆగస్టులో వెళ్తాం కాబట్టి ఆ టైంలో ఇవన్నీ మంచిగా స్టోర్ చేస్తేనే కదా మనం ఇక్కడ తీసుకురావడానికి అవుద్ది। ఇయర్కి ఎంత అయితే సరిపోతాయి అవన్నీ మేము ప్యాక్ చేసేసుకుంటాము। ఇవి ఒక్క లేయరే వేస్తే మనకి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తే, ఆయిల్ తక్కువ వేసుకోవాలి, ప్లస్ 3-4 లేయర్స్ ప్యాకింగ్ అనేది మంచిగా చేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి లీక్ అవ్వకుండా ఉంటుంది ప్యాకెట్స్ అనేవి। అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేనే ప్యాక్ చేసేస్తున్నాను, మా వారు ఎక్కడికి వెళ్ళి ఉండిపోయారు, ఇంకా నేనే చేయాల్సి వస్తుంది, టైం అయిపోతుంది, ఇంకా మళ్ళీ అత్తయ్య ఇంటికి వెళ్ళి అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా నేను ప్యాక్ చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట। అందుకని ఇక్కడ వచ్చేసి ఒక కార్డ్బోర్డ్ ప్యాకెట్ బాక్స్ ఉంటుంది కదా, అది తీసుకుంటాము, ఎందుకంటే మన బట్టలు సపరేట్గా ఇవి సపరేట్గా పెట్టాలన్నమాట, ఒకవేళ లీక్ అయినా సరే మనకి పాడవకుండా ఉంటాయి। ఇవి మమ్మీ చేసిన స్వీట్స్ ఉన్నాయి కదా, అవి నేను ఈ బాక్స్లో పెట్టి మంచిగా ప్యాక్ చేసేసాను, అవి ఫస్ట్ పెట్టేస్తున్నాను। అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఆల్రెడీ కారం అవి చూపించాను కదా, అవి మెయిన్గా తెచ్చుకుంటాను, ఎందుకంటే మాకు నార్మల్గా కారం అది ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం ఉంటుంది కదా, ఆంధ్ర సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కూర కారం, మసాలా కారం ఇలా అంటారు, అంటే అన్ని స్పైసెస్ కలిపేసి ఉంటాయన్నమాట, ఆ కారం కంపల్సరీగా ఇయర్కి ఎంతైతే పడుతుందో అంత తెచ్చేసుకుంటాను। అండ్ మరొకటి బెల్లం తెచ్చుకుంటానన్నమాట, బెల్లము ఇక్కడ కూడా మనకు దొరుకుద్ది కానీ మాకు అనకాపల్లి బెల్లానికి ఫేమస్ కదా, అక్కడైతే మనకు సాఫ్ట్ బెల్లం దొరుకుద్ది, ఇక్కడ చాలా హార్డ్గా ఉంటుంది అన్నమాట, అది కొట్టడానికే నాకు బలం సరిపోవట్లేదు, అంత హార్డ్గా ఉంది, ఇంకా అందుకని ఎవ్రీ ఇయర్ బెల్లం కూడా తెచ్చుకుంటాను। పిక్కిల్స్ అయితే ఇంకా మమ్మీ చేసి ఉంచుతుంది అన్నమాట, టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఇవన్నీ సమ్మర్ టైంలోనే పెట్టేస్తుంది, ఆవకాయలు కూడా పెట్టేస్తుంది అన్నమాట, ఉంచుతుంది। వచ్చే తర్వాత పెట్టేది ఏంటంటే ప్రాన్ పిక్కిలు, ఇవి నాన్ వెజ్ పిక్కిల్స్ ఉంటాయి కదా, అవి వచ్చిన తర్వాత పెడుతుంది అన్నమాట అవి। అండ్ ఇంకొకటి ఒడియాలు మెయిన్గా తెచ్చుకుంటాను, ఇవి సమ్మర్లోనే పెట్టేసి ఉంచుతుంది। ఇవి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఒడియాలు అన్నమాట, ఒకటి సగ్గుబియ్యంతో చేసినవి, ఇంకొకటి జీలకర్ర బియ్యపిండితో చేసిన ఒడియాలు, చాలా బాగుంటాయి, పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, అందుకని ఇవి తెస్తాను। ఇక్కడ మనకు అప్పడాలు కూడా దొరుకుతాయి, ఇంకొకటి చిప్స్ లాంటివి ఉంటాయి కదా అవి కూడా తెచ్చుకుంటాను, అవి వేరే బాక్స్లో ప్యాక్ చేశాను। ఇంకొకటి ఏంటంటే చింతపండు తెచ్చుకుంటాను అన్నమాట, చింతపండు మనకి ఇక్కడ దొరుకుద్ది కానీ ఇది మాకు చెట్టుకి వచ్చిన చింతపండు కాబట్టి చాలా బాగుంటుంది, అందుకని ఇంకా చింతపండు కూడా తెచ్చుకుంటాను। ఇవన్నీ కాదు, ఇంకా ఉన్నాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో, ఇవి వచ్చేసి మజ్జిగ మిరపకాయలు, ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసినవి కాబట్టి అంత సాల్టీగా ఉండవు, బయట మనకి సాల్టీగా దొరుకుతాయి కదా, అవి చాలా ఉప్పగా ఉంటాయి, ఇంకా అందుకని ఇంట్లో ప్రిపేర్ చేస్తుంది మమ్మీ, అవి తెచ్చుకుంటాము। ఇవి
తెచ్చుకుంటాం. ఇవి ఇన్నఫ్ కాదు, ఇంకా తెచ్చుకుంటాము. ఇవి మమ్మీ ఇంటి దగ్గర ప్యాక్ చేసినవి, అత్తయ్య ఇంటి దగ్గర కూడా అత్తయ్య కొన్ని ఇస్తారనమాట. అవి కూడా మేము ఇలానే ప్యాక్ చేసి పెట్టుకుంటాము. ఇవన్నీ కూడా ఈ బాక్స్లో వేసి మంచిగా లీక్ అవ్వకుండా ఎక్కువసార్లు మనం ప్యాక్ చేయాలి. అండ్ పైన ర్యాపింగ్ కూడా చేస్తామన్నమాట. ర్యాపింగ్ అది ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంట్లో చేస్తాను, అందుకే చూపించట్లేదు. ఇది ఇవి కాకుండా మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మిక్సీ ఒకటి గ్రైండర్ ఒకటి తెచ్చేసుకోండి. ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మెయిన్గా చెప్తున్నాను, లేడీస్కి మిక్సీ గ్రైండర్ లేకపోతే పని అవ్వదు కదా, అవి అయితే తెచ్చేసుకోండి. అవి నేను స్టార్టింగ్ తెచ్చేసుకున్నాను, ఇక్కడ దొరుకుతున్నాయి, కాకపోతే డబల్ రేట్స్ ఉంటాయన్నమాట. మనం వచ్చేటప్పుడు మనకు లగేజ్ ఎలాగో ఇస్తారు కాబట్టి ఎక్కువ లగేజు, మీరు వచ్చేటప్పుడే తెచ్చేసుకుంటే మంచిది. మీకు పర్టికులర్గా ఈ ఐటమ్స్ దొరకవు అని ఏమీ లేదు. మీరు ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మీకు ఇక్కడ అన్ని ఐటమ్స్ దొరుకుతాయి సౌదీలో. కాకపోతే ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా ఇండియా నుంచి తెచ్చే సెల్ చేస్తారు కాబట్టి ఎక్స్పెన్సివ్ ఉంటాయి. మీకు లగేజ్ ఉంటుంది కాబట్టి, మాకు ఎవ్రీ ఇయర్ పిల్లలది మాది లగేజ్ ఉంటుంది కాబట్టి ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి ఇండియా నుంచి తెచ్చేసుకుంటాము. హోమ్ మేడ్ ఫుడ్ మనకు దొరకదు కదా అందుకని చెప్పి. ఇది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. టేక్ కేర్, టాటా, బాయ్.